हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटि। आंध्र प्रदेश राष्ट्रंलो डिग्री अड्मिशन्ल प्रासेस अनेदि ई नेल 17వ तेदी नुंडि 22వ तेदी वरकु प्रारंभमैंदि। नेनु गत वीडियोल्लो कूडा नोटिफिकेशन विवरालु डिग्री आन्लैन् अड्मिशन् संबंधी रेंडु वीडियोलु मीकु अप्लोड चेशानु। डिग्री कोर्सुल गुरिंचि कूडा एस्वी आर्ट्स कलाशाल मरियु एजीएस आर्ट्स कलाशाल मरियु पद्मावती महिला डिग्री कलाशालल्लो ये कोर्सुलु उंटाई आ कोर्सुल विवरालु कूडा मी अंदरिकी तेलियजेशानु। चाला मंदी विद्यार्थुलु चाला रकाल डौट्लतो नाकु मेसेजलु पेडुतुन्नारु। डिग्रीलो आन्लैन् अड्मिशन्ल प्रक्रियलो वेबसाइट्लो चाला प्राब्लम्स वस्तुन्नायनि कूडा चेप्तुन्नारु। वाळ्ळंदरिकी विज्ञप्ति चेस्तुन्नानु, मीरु दग्गरलो उन्न नेट सेंटर्कि वेल्लेसि मीरु आन्लैन् अड्मिशन्ल प्रक्रिय अनेदि मीरु चेसुकोंडि। ఎందుకంటే మన దగ్గర ఉన్న సెల్లులు నెట్ స్లోగా అవచ్చు, సిగ్నల్స్ అందకపోవచ్చు, కావున మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళేసి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మీరు కొనసాగించండి। ఎందుకంటే మనకి ఫోటో అప్లోడ్ చేయడానికి మరియు మన సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ప్రింటర్ స్కానర్ అనేది కావాలి। మన దగ్గర కొంతమందికి వీలుంటుంది, కొంతమందికి అవైలబిలిటీలో ఉండవు ప్రింటర్ స్కానర్ అనేటివి। కావున విద్యార్థిని విద్యార్థులంతా ఈ వెబ్ ఆప్షన్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు। నెట్ ప్రాబ్లమ్స్ వల్లే ఇవన్నీ దాదాపు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి। కావున విద్యార్థిని విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి। మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లో మీరు వెళ్ళేసి దరఖాస్తు చేసుకోండి। ఆన్లైన్ లో మీకు నెట్ స్పీడ్ కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి। మీ మొబైల్ లో అయితే ఈ విసులుబాటు చాలా కష్టతరంగా ఉంటుంది। ల్యాప్టాప్ ఉంటే గనక ప్రింటర్ స్కానర్ ఉంటే గనక మీరు కూడా ఇంటి దగ్గరే అప్లై చేసుకోవచ్చు। కాకపోతే ఆ నెట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి, ఎంత స్పీడ్ నెట్ వర్క్ చేస్తా ఉంది, మనకి నెట్ ఇంట్లో సిగ్నల్స్ ఉన్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి। ఎందుకంటే నెట్ సెంటర్ లో అయితే సిగ్నల్స్ బాగా ఉన్న ప్రాంతంలో నెట్ సెంటర్లు అనేటివి ఉంటాయి। అక్కడ మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల అడ్మిషన్ ప్రక్రియ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారు, మనకి ప్రింట్ అవుట్ కూడా తీయిస్తారు। అలాగే మన ఇళ్ళల్లో ఒక్కొక్కసారి నెట్ ప్రాబ్లమ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి, సిగ్నల్స్ వీక్ అవుతుంటాయి, మళ్ళీ అప్ అవుతుంటాయి। సిగ్నల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో మనకి ఇటువంటి ఇంటర్నెట్లో ఎర్రర్స్ అనేటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి। కావున డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఆ విద్యార్థులంతా దయచేసి మీకు ప్రింటర్ స్కానర్ గాన లేకపోతే మీరు నెట్ సెంటర్ కి వెళ్ళేసి అప్లై చేసుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసుకోండి। ముందుగా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ ఇంటర్నెట్ ను స్పీడ్ చెక్ చేసుకోండి। అదే విధంగా ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళంతా ఈ నెల 17వ తేదీ నుండి 22 వరకు మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది। 28వ తేదీ కల్లా సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు। 30వ తేదీ నుండి 1వ తేదీ లోపల ఆయా కళాశాలలకు వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది। 1వ తేదీ అక్టోబర్ 1వ తేదీ నుండి డిగ్రీ కళాశాలలన్నీ ఓపెన్ చేస్తారు। కావున విద్యార్థిని విద్యార్థులంతా ఎటువంటి తొందరపాటు లేకుండా నిదానంగా ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అప్లై చేసుకోండి। నెట్ స్పీడ్ ముందుగా చెక్ చేసుకుని మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు ప్రయత్నించండి। మీరు ఒక ప్రింట్ అవుట్ కాపీ కూడా ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది। ముందుగా పేమెంట్ డిటైల్స్ లో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆ రిసిప్ట్ అనేది వస్తుంది, మీ మొబైల్ కు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, ఆ క్యాండిడేట్ ఐడి కూడా వస్తుంది। ఈ ఐడిని పెట్టుకుని మనం స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ కాలేజీ డిటైల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది। చాలా మంది మిస్టేక్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెబ్సైట్ లో మిస్టేక్స్ వస్తున్నాయి, వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు। కాబట్టి విద్యార్థులంతా కంగారు పడవద్దండి, నెట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నెట్ స్పీడ్ తగ్గటం వల్ల గాని సిగ్నల్స్ వీక్ అవడం వల్ల గాని ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి। మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్లు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కు అంటే హెల్ప్ లైన్ సెంటర్ కు కాల్ చేయవచ్చు। మీకు ఆ వెబ్సైట్ లోకి వెళ్తే రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్ లో హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటుంది। హెల్ప్ లైన్ సెంటర్ లో ప్రిన్సిపాల్ గారి నంబరు మరియు ఇంకొక నంబర్ కూడా ఇచ్చున్నారు, ఆ రెండు నంబర్లకు మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు। కావున డిగ్రీలో చదవాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకంతా ఇది ముఖ్యమైన సమాచారం।
కాబట్టి కేర్ఫుల్గా ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ అనేది చేపట్టండి. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.